తండ్రి నాయన, సమన్విత పుట్టినరోజును పురస్కరించుకుని తండ్రి ఈ కూడుక ఏర్పాటు చేయడం, అలాగే ఈ చుట్టూ ఉన్న మీ పిల్లలకు మీ మాటలు తెలియపరచాలన్నది మీ సంకల్పం అని మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. మరి అలాగే కుడి వచ్చిన మీ పిల్లలకు, అలాగే ఈ మైక్ ద్వారా శబ్దం వినపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన మీ సంకల్పాన్ని తెలియపరచడానికి నిన్ను సిద్ధపడి ఉండగా నాకు సహాయం చేయండి. మీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా మీ మాటల్ని వివరించగలటకు తగిన నేర్పును జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే వాతావరణాన్ని పరిస్థితులను ఇంతవరకు మీరు అనుకూలపరచారు తండ్రి నాయన, ఇంకొక ముగింపు వరకు అనుకూలపరచమని, అలాగే చెప్పబడే మీ మాటలను వింటున్న మీ పిల్లలు ఓపికతో మంచి మనస్సుతో విని ఆలోచించగలిగే మంచి మనస్సును వివేకాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మీ ప్రియకుమారుడును పరాక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన దేవుని పిల్లలందరికీ, అలాగే దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఎక్కడి నుండైనా వారందరికీ క్రీస్తునందు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడుక ఏర్పాటు చేయడానికి మరి సమన్విత పుట్టినరోజు కనుకనే ఈ కూడుక అనేది మీ ముందుకు వచ్చింది. అయితే కొన్ని విషయాలు మీరు విన్నారు, అలాగే మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి పుట్టుక వెనక ఎంతో కష్టం, ఎంతో బాధ ఉందన్నది ఉంటుందనేది వాస్తవం. ఒక బిడ్డ పుట్టిందని అంటే ఆ బిడ్డను కనడానికి స్త్రీమూర్తి ఎలాంటి బాధ అనుభవిస్తుందో మనకు తెలుసు, దాన్ని ప్రసవ వేదన. అన్ని బాధల కంటే భూమి మీద పెద్ద బాధ ప్రసవ వేదన. అలాగే అన్ని బాధ అంత బాధ అనుభవించి కన్న ఆ బిడ్డను పెంచాలని అంటే దానికి బాధ అనుభవించాలి, దానికి ఓపిక అవసరం, దానికి కష్టం అవసరం. అలాగే ఇదంతా మనకు తెలిసిన విషయం. అలాగే మరి ఇంతమంది పుట్టి పెరగడానికి అవసరమైన ఇంత ప్రకృతిని దేవుడు కలిగించడానికి ఆయన కూడా కష్టపడ్డాడు. ఆయన కష్టపడే ఇంత ప్రకృతిని కలిగి చేశాడని అనుభవించడానికి కష్టపడుతున్నాం మనం. మరి దాన్ని అనుభవించడానికి మరి చేసిన దేవుడు కష్టపడ్డాడు, కష్టపడి ఉంటాడు అని ఆలోచించడం అది ఇంగితం. కానీ ఈనాటి ప్రపంచం ఈ ప్రకృతిని అనుభవిస్తుంది, కానీ ఈ ప్రకృతి వెనక దేవుని పని, దేవుని కష్టం దాగుంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమందో నిజంగా ఒక్కసారి వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి వెనకాల ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మరి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుని కష్టం, దేవుని పని దాగుంది. ఇంత దేవుని కష్టం, తల్లి ప్రసవ వేదన, అలాగే ఆ బిడ్డను పెంచడానికి ఎంతో కష్టం, ఇంత కష్టంతో దాగున్న ఒక బిడ్డ పుట్టడం పెరగడం వెనకాల ఇంత కష్టం దాగుంటే, దేవుని కష్టం తల్లిదండ్రుల కష్టం దాగుంటే మరి ఆ బిడ్డ ఎలా పెరగాలి? ఎందుకు మనుషుల జననం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ఆలోచించాలి. ఇంతసేపు అలాంటి మాటలే మీరు విన్నారు, కానీ ఇలాంటి మాటలు చెప్తే చాలామందికి మరి వాళ్ళు ఇష్టపడరు. విన్నారు కదా మీరు, ఇదేదో విదేశీ మతం. అంటే విదేశీయులు కనిపెట్టిన ట్యాబ్లెట్స్ అయితే రోగానికి వాడుకోవచ్చు. ఒకవేళ మన దేశం కాని దేశంలో వాళ్ళు మంచి మాట చెబితే అది వినకూడదా?
దాన్ని స్వీకరించకూడదా? మంచి మాట, మనకు ఉపయోగపడే మాట ఎవరు చెప్పినా వినాలి, స్వీకరించాలి. అది మంచి వాళ్ళ లక్షణం. నేను చెప్పిందే మంచి, నా వాళ్ళు చెప్పిందే వేదం అని అనుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసండి? మూర్ఖత్వం అంటారు దాన్ని. ఏ విషయానికైనా, శరీర విషయానికైతే ఏ దేశమైనా పర్వాలేదు, ఏ కంట్రీదైనా పర్వాలేదు. టీవీ అయితే ఇండియా టీవీ అయితే బాగోదు, ఆ ఫారినర్స్ కనిపెట్టిన టీవీలు అయితే ఇంకా బెటర్. కార్లు ఉన్నాయి, డబ్బుంది అనుకుందాం కాసేపు, మరి ఇండియా కంపెనీలు తయారు చేసే కార్లు కాదు. ఇంకా ఫారినర్స్ తయారు చేసే లగ్జరీ కార్లు అయితే ఇష్టం. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారనుకుందాం కాసేపు, వాళ్ళు ఇండియాలో తయారు చేసే ప్రొడక్ట్స్ని యూజ్ చేయరు, వాళ్ళు దుబాయ్ వెళ్ళి షాపింగ్ చేస్తారట. దుబాయ్లో చాలా పెద్ద షాపింగ్ మాల్ ఒకటి ఉంది, బర్జ్ ఖలీఫా ఆయన ఒకటి కట్టించాడు, ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన భవంతి అది. అందులో అన్ని షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటారు మన ఇండియన్స్ కూడా. అంటే శరీరాన్ని సుఖపెట్టుకునేవైతే విదేశాల మీద మోజు, విదేశీ వస్తువుల మీద మోజు. అదే మరి మన మనసులను మార్చే, లేక మనం మంచిగా బ్రతకాలని దేవుని గురించి చక్కని మాటలు చెప్పే బైబిల్ అయితే ఇది విదేశీ మతం, విదేశీ మత పుస్తకం, ఇది వద్దు అనే పరిస్థితి ఈ దేశంలో ఉంది. అలాంటి వాళ్ళే అనే మాటలే ఏంటంటే, మరి నమ్మకపోతే నరకం అనేది బైబిల్ చెప్తుంది. నమ్మకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఆ శిక్ష నరకం అని మనం చెప్పేటప్పుడు కొంతమంది మరి దీన్ని ఇష్టపడని వాళ్ళు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు అనే మాట ఏంటంటే, మరి నమ్మకపోతే నరకం ఇచ్చే దేవుడు, నరకానికి పంపించే దేవుడు చెప్పే మాటలు మాకొద్దు. మీరు ఎవరికోసమైనా చెప్పండి, మా దేవుళ్ళని నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే నమ్మకపోతే నమ్మకపోవచ్చు. కానీ మీ దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాడని మీరు చెప్తున్నారు కాబట్టి, మమ్మల్ని భయపెడుతున్నారు కాబట్టి మీ దేవుడి గురించి ప్రకటించొద్దు, అలాంటి దేవుడు మాకు వద్దు అని అంటున్నారు. అంటే నరకానికి పంపించడం తప్ప ఏమంటే, ఏ తండ్రి అయినా తన పిల్లలు మారాలని అనుకుంటాడా? తన పిల్లలు మార్పు కోరుకుంటాడా? కోరుకోడా? కోరుకుంటాడు. తన పిల్లలు మంచిగా బ్రతకాలని కోరుకుంటాడా? కోరుకోడా? ఒకవేళ మంచిగా బ్రతకపోతే శిక్షిస్తాడా? శిక్షించడా? శిక్షిస్తాడు. ఒకవేళ తన పిల్లల మంచిని కోరుకోకుండా తన పిల్లలు చెడిపోతున్నా శిక్షించడం అని అనుకుందాం కాసేపు, అతని తండ్రా, మంచి తండ్రా, నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు ఎవరు? నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు అని అంటున్నారా? నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, నీకేం ప్రాబ్లం లేదు, నీకు ఏ శిక్ష లేదని అంటున్నారా? అయితే దేవుళ్ళా, దేవుడైతే నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదని అంటాడా? చెప్పండి. మరి బైబిల్ దేవుడని చెబుతున్న దేవుడు నిన్ను మారమని చెబుతున్నాడు, మారకపోతే నరకానికి పంపిస్తానంటున్నాడు. మరి నరకానికి పంపించడం వలన దేవుడు దేవుడు కాదా? ఎంత పెద్ద శిక్ష తెలుసా? నరకం అంటే మామూలు శిక్ష అనుకుంటున్నారా? మామూలు శిక్ష కాదు, అది మన ఊహలకు అందనది. నిజంగా ఆలోచిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే మనకి చెమటలు పట్టాలి. కానీ చెప్పనివ్వండి, నేను చెబితేనే మీరు నమ్మరంటే పెద్ద విశేషం ఏం కాదు. యేసుప్రభువారు చెప్పారు, అయినా మారలేదు. యేసుప్రభువారు చెప్పారండి, అలా నమ్మకపోతే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదని ఆ మహానుభావుడే చెప్పాడు. ఆనాడు గేలి చేశారు. అపోస్తులు చెప్పారు,
కొందరు పట్టించుకున్నారు, కొందరు పట్టించుకోలేదు. కొత్త ఏం కాదండి పట్టించుకోకపోవడం. కారణం, మనిషికి మాయలో, మనిషి మోసపోయాడు, మాయలో ఉన్నాడు. ఏంటి బ్రతుకు? దేవుడు ఎందుకు ఈ బ్రతికిచ్చాడు? ఎలా బ్రతకాలి? మరి బ్రతకపోతే దేవుడు ఏం చేయడా? నన్ను పట్టించుకుంటాడా, పట్టించుకోడా? ఇలాంటి కనీసపు ఆలోచనలు దేవుడు విషయంలో, దేవుడు గురించి, దేవుడు నమ్ముతున్నామని అని అనుకుంటున్న వాళ్ళు ఆలోచన చేయకపోవడం, నిజంగా వాళ్ళకి బుర్ర ఉందో లేదో మీరు ఆలోచించండి. ఎందుకు ప్రపంచం దేవుడిని నమ్ముతుంది? ఒక దేవుణ్ణి కాదు నమ్మేది, కోట్ల దేవుళ్ళు నమ్ముతున్నారు. కానీ కోట్ల దేవుళ్ళని దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడం కొరకు కాదు. పలానా దేవుడు నన్ను నమ్ముతున్న దేవుడు ఇలా బ్రతకమన్నాడని ఎవరైనా చెప్తారా? బ్రతకరు. కానీ పలానా దేవుడిని నమ్మితే నాకు ఇది జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను చాలా చాలాసార్లు చెప్పాను, చదువులకు ఒక దేవుడు, సంతానానికి ఒక దేవుడు, సంపదకి మరొక దేవుడు. అంటే అవసరానికి ఒక దేవుణ్ణి తయారు చేసుకుంది సమాజం. కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా ఉండడానికి మనుషులు దేవుళ్ళు పుట్టించుకోలేదు. వీళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి, తీరాలనే ఉద్దేశంతో కోట్ల మందిని దేవుళ్ళు చేసుకున్నారని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే నిజంగా నిజమైన దేవుడైతే మనిషి మార్పు కోరుకుంటాడు. అందుకనే బైబిల్లో మీరు యేసుప్రభువారు ప్రారంభంలోనే సువార్త ప్రకటిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోకరాజ్యం సమీపించి ఉన్నది, ఆ మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఇదేనండి బైబిల్ అంతా, మీకు ఇదే కనిపిస్తుంది. అదే తప్ప మతం మారండి అనేవి ఎక్కడ బైబిల్లో ఉండదు. మారు మనసు పొందండి, రక్షణలోనికి ఉండండి, రక్షణలో ఉండండి, ఇది బైబిల్ చెప్తుంది. కానీ దీన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారు? మంచి చెప్తే మన వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెడు చెప్పిన నువ్వు బ్రాందీ పట్టించావు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇష్టం, బాబు బ్రాందీ తాగినాయన అని అన్నావు అనుకో, నిన్ను ఎలా చూసుకుంటాడో తెలుసా? అబ్బా నేనంటే ఎంత ఇష్టమండి, ఏ మామగారైనా అల్లుడిని పిలిచి బ్రాందీ తాగమన్నాడు అనుకుందామండి కాసేపు, మా మామగారు నన్ను చాలా బాగా చూసుకుంటారండి అంటారు. బ్రాందీ తాక్కు, ఇదిగో పాలు తాగాను అన్నారు అనుకోండి, నేనేం చిన్నపిల్లన్నా అంటాడు. పాలు ఎవడైనా తాగాలి, మీకు సంగతి తెలుసా? డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసండి, వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మరి కాల్షియం తగ్గిపోద్ది కాబట్టి పాలు తీసుకోవాలి స్త్రీలైతే అని చెప్తున్నారు. కానీ పాలు తీసుకోరు మన వాళ్ళు, ఏం చేస్తారు? పెద్ద అయిపోరు కదా, పాలు ప్లేస్లో ఏమొస్తాయి అనుకుంటున్నారు? ఆ బ్రాందీ వచ్చేసింది. అలా ఉన్నారు అంటే పెద్ద అయ్యేటప్పటికి మన వాళ్ళు ఏమైపోతున్నారు అనుకుంటున్నారు? సమాజం ఏమైపోతుంది అనుకుంటున్నారు? చెడిపోతున్నారండి. దేవుడు అన్నాడు కదండి బైబిల్లో, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. కానీ వాళ్ళు వివిధములైన తంత్రం, వీళ్ళ తంత్రాలతో వీళ్ళ మార్పును కోరుకుంటున్న బైబిల్కి కూడా వీళ్ళు ఒక తంత్రం, వీళ్ళ తంత్రాన్ని ఉపయోగించి ఒక ముద్ర వేసేసారు. అదే ఏంటి తెలుసండి? విదేశీ మతం. నీ ఇల్లు నా ఇల్లు, మన వీధి మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం మన దేశం అనే ఈ మనకి సంబంధించినవి తప్ప దేవుడికి ఎవరండి హద్దులు గీయడానికి మనిషి? దేవుడు చేసింది భూమి, మనుషులు విభజించుకున్నారు దేశాలుగా. ఇప్పుడు ఆ దేవుడికి నువ్వు దేశాల పేరు చెప్పి అటు చెప్తావా? ఎవడికన్నా బుద్ధి ఉందండి ప్రపంచంలో? దేవుడికి కూడా వీధులు ఊర్లు దేశాలు ఉంటాయా? రేపు బుర్ర, ఎవడికి బుర్ర లేదు ప్రపంచంలో? ఇలాంటి వాళ్ళందరూ మేధావులుగా మాట్లాడుతున్నారండి బైబిల్ ప్రకటిస్తుంటుంటే. దేవుడు భూమిని కలిగించాడు, ఒక మనిషి నుండే సమస్త ప్రజల్ని
పుట్టించాడు. కాబట్టి ఇలా చెప్పాలని అనుకుంటున్నా తప్ప ఏదో మిమ్మల్ని అందరినీ పోగేసుకుని చెప్పుకుని మీ ద్వారా వచ్చి డబ్బులు సంపాదించుకోవాలని మాత్రం కాదు. ఇదే ఎందండి, చాలామంది వాళ్ళకి దశంభాగాలు ఇచ్చేస్తారంటే వాళ్ళు చర్చిలు వచ్చి నిండిపోతారండి జనాలు. అందుకేనేనండి ఇది ఒక వ్యాపారం అని అంటారు. ఇలానే ఫస్ట్లో నన్ను ఇలాగే అనేవారు. ఇలా అన్నప్పుడు నేను రోషంగా ఏం చేశానో తెలుసా, వాళ్ళందరికీ సువార్త ప్రకటించేవాడి. డబ్బు కోసం కాదు, మేము దేవుడి కోసమే దేవుణ్ణి నమ్ముకున్నాం. మీకు దేవుని మాటలు చెప్పేది కూడా డబ్బు కోసం కాదు, మీ మార్పు కోసమే. మీరందరూ దేవుని పిల్లలని, దేవుడు చెప్పినట్టుగా వినకపోతే, దేవుని మాటలకు లోబడకపోతే నరకానికి పోతారని ప్రకటిస్తున్నామని చెప్పి నేను ఏం చేశానో తెలుసా, పైసా తీసుకోకూడదు. ఇలాంటి వాళ్ళందరూ నోర్లు మూయించాలంటే, ఇలాంటి వాళ్ళందరికీ దేవుని భక్తుడంటే దేవుని సేవ అంటే ఏంటో వీళ్ళకి వీళ్ళు మాటలు అడ్డుపడుతున్నారు చూసారా. డబ్బులు తీసుకుంటున్నారని సాకులు చెప్తున్నారు కదా, చూపించాలని నేను డబ్బు తీసుకోకుండానే సేవ చేశాను. ఇప్పుడు కీర్తన గారు ఈ మీటింగ్ పెట్టించారు చూసారా, వీళ్ళ ఇంట్లోనే ఫ్రంట్ నేను అద్దుకుండేవాడిని, వాళ్ళే సాక్ష్యం. ఏ ఎంతమంది మారారు, మారలేదు ఎవరు, వంకలే నమ్మంట దొంక పట్టుకుందంట అంతే. వీళ్ళందరికీ నమ్మడానికి వంక అండి. నేనైతే సరిగానే చెప్తాను, కానీ కొంతమంది దోచుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడు పేరు చెప్పి దోచుకునే వాళ్ళు అందరిలోనూ ఉన్నారు. అందులో క్రైస్తవ్యమే మినహాయింపు ఏం కాదు, ఎందుకంటే మనిషే మాయ. ఈ మాయగాళ్ళు ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ మాయ మోసపోయిన మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా పాడు చేసేస్తారు. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు పాడు చేస్తారు. వాళ్ళ దగ్గరికి అయితే ఇలా నెమ్మదిగా నడిచి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ ఊడిపోతే ఈ ఊడిపోతే బాక్సుల్లోంచేమో లేకపోతే ఎందుకు వెళ్ళిపోతుంటే బాక్సుల్లో ఇంత బియ్యం అండి అడుకుడుకు అడుక్కుడు వాడికి వేసుకెళ్తారు చూసారు. ఇలా చేసినట్టు బాక్సులు తీసి పట్టుకెళ్ళిపోతుంటారు ఎందుకు, ఇంత బాక్స్ నువ్వు పట్టుకెళ్తే నీ బియ్యం డబ్బా నిండిపోవాలి, నిండిపోద్దని నువ్వు అక్కడ చెప్తాడు. అందుకే వెళ్ళారు తప్ప ఎవరు కూడా దేవుణ్ణి దేవుణ్ణిగా నమ్మి ఎవరు చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా లేరు. అది ప్రశ్నే. చాలామంది క్రిస్టియన్స్ అయిపోతున్నారని కొంతమంది బాబాయ్ అందరూ క్రిస్టియన్స్ అయిపోతే ఇదో క్రైస్తవ దేశం కింద అయిపోద్ది, ఎలాగైనా క్రైస్తవి అని అనచాలి అని వాళ్ళు ఎంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఎన్ని రకాలుగా బైబిల్పై దాడి చేస్తున్నారని అంటే, అమ్మో కొంతమందికి ఇలా చెప్తున్నారు, వాళ్ళు దోచేసుకుంటున్నారు, వాళ్ళు విదేశీ సొమ్ముకి ఆశపడి వాళ్ళు సేవ చేస్తున్నారు, కొంత మిమ్మల్ని దోచేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు, మీరే అలా అయిపోతున్నారు అని కొంతమందికి. కొంతమంది ఏమో ప్రకటిస్తే, ఎవరైనా నాగిలో ధైర్యం చేసి ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళని కొట్టడం. విదేశీ మతం మాకెందుకు చెప్తున్నాం, ఆ దేవుడు మాకొద్దు, నరకని పంపించే దేవుడు మాకొద్దు, మరి ఎక్కడ పంపించే దేవుడు కావాలి, బారుకు పంపించే దేవుడు కావాలా, దేవుడి పేరు చెప్పి మందు ముక్క తినే దేవుడు కావాలా చెప్పండి. పాడు చేసుకోవడానికి పాడైపోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకోకండి, తప్పది. అసలు దేవుడి పేరు చెప్పి చెడు చేయడం చాలా తప్పు. సమాజానికి దేవుణ్ణి దేవుడిగా చూడడం చేత కాలేదు, అర్థం కాలేదు, చూపించలేకపోయారు మన ముందట తరాలు. కేవలం దేవుణ్ణి దేవుడిగా చూపించాలంటే, దేవుడి ఉద్దేశాలు చూపించాలంటే బైబిల్ మాత్రమే చూపించగలదు, యేసుక్రీస్తు మాత్రమే చూపించగలడు. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. చూసారా, ఆయన మాటలే నేను చెప్పుతున్న మాటలు, ఆయన చెప్పిన మాటలు నేర్చుకునే నేను ముందు నిల్చుని మాట్లాడుతున్నాను. అందుకని ఇలా మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే అందరిలాగే నేను ఒకడిని, నేను కూడా అక్కడ తాగేసి తందనం ఆడుతును. అది క్రిస్టియానిటీ. ఏ నరకానికి పంపిస్తే దేవుడు నమ్మవా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా. అవండి, ఏ తండ్రి అయినా తన కుమారుని కొడుతుంటే నువ్వు నా తండ్రి కాదు, నేను నీకు పుట్టలేదు అంటానా అంటాడా, అంటే బాగుంటుందా, నువ్వు మా నాన్నవు కాదు, నన్ను కొడితే నువ్వు మా నాన్నవు కాదు అంటే ఏం చేస్తాడు చెప్పండి, కొట్టడం మానేస్తాడా, కుమ్మేస్తాడా, చిత్త కుమ్మేస్తాడు అనమానండి. అలాగా వీళ్ళు ఇలాగన్నంత మాత్రాన దేవుడు దేవుడు కాకపోడు, వీళ్ళకి నరకంలో వాయింపు ఉండక పోదు.
అంటే నరకం లేదనుకుంటున్నారా? బైబిల్లో ఏమందుందో తెలుసండి, నరకం గురించి చెప్పకముందే బైబిల్లో లేని వార్తను పుట్టింపకుడి అని అన్నాడు లేవీ కాండంలో. దేవుడికి అబద్ధం ఆడడం నేరడట, ఆయన ఎందుకు లేని నరకాన్ని ఉందని చెప్తాడండి? ఒకవేళ నువ్వు అనుకుంటే, లేదనుకుంటే ఆయన అబద్ధగాడా? ఏంటనుకుంటున్నారు మీరు? మీరు కూడా అలా అనుకోకండి. మీరు అలా అనుకుంటారు, నరకం 100% గ్యారంటీగా ఉంది. మీరు చూడకపోయినా అది ఉంది ఖచ్చితంగా, అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి. లేదనుకుంటే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు మరి తప్పు చేస్తే శిక్షిస్తున్నాయా శిక్షించట్లేదా? శిక్షిస్తున్నాయా? ఎవరు ఆసారం బాపు ఈ మధ్యన మీరు చూశారు కదా, 75 పైబడిపోయి ముసలోడండి. అతను ఏం చేశాడు అనుకుంటున్నారు? ఒక 16 అమ్మాయిని, మైనర్ బాలిక 16 అప్పుడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపాడు. అతను ఎలా అత్యాచారం జరిపాడట? అతను చుట్టూ ఉన్న వాళ్ళు అడిగేవారట, ఆవిడ అంటే వ్యతిరేకంగా తిరిగి ప్రాణాలకు తెగించి ఎవరికి భయపడకుండా పోరాడారు కాబట్టి అది బయటకు వచ్చింది, వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు అతనికి శిక్ష పడ్డది. అతను ఏమని చెప్పాడంటే, తను తాను దేవుడిగా చెప్పుకునేవాడట. మరి ఆయన పక్కన ఉన్న సేవకులు అలా చేయడం తప్పు కాదండి అని అంటే, ఇది తప్పు కాదు, ఆ చిన్నపిల్లలు నాకు సమర్పించుకుంటున్న కానుక అనేవాడట. ఏ నేనేమి ఇలా కావాలని కిట్టించి మాట్లాడుతున్నాను అని అనుకోకండి, ఇది న్యూస్. ఇప్పుడు మరి మనవాడికి ఏం చేశారు అనుకుంటున్నారు? జీవితకాల శిక్ష అని అన్నారు. 75 బతికితే ఎన్నాళ్ళు బతుకుతాడు? జైలు పెడితే, బయట పెడితే 10 అన్న బతుకుతాడేమో, జైలు పెడితే ఇంకెన్నాళ్ళు బతుకుతాడు? పాపం మనవాడు బెంబేలు ఎత్తిపోయినాడు, ఏదోలా బయటికి తీసుకురండి, ఏదోలా బయటికి తీసుకురండి, నాకు సుఖవంతమైన జీవితం గడపాలని ఉందని అంటున్నాడు. డబ్బు ఉంది, మోసం చేసి చాలా ఆర్జించేశాడు. మరి దైవాంశ సంబుద్ధుడికి ఎందుకు చట్టం శిక్షిస్తుంది అంటే, చట్టానికి ఎవరు చుట్టం కాదు, దొరకనంత వరకే చట్టం దృష్టిలో ఎవడైనా ఒక్కటే దొరికితే శిక్షిస్తుంది. రైట్? ఇప్పుడు చట్టాన్ని కాదని అంటావా? యహ కాదన్నా పోవాల్సిందే. సల్మాన్ ఖాన్ మీకు తెలుసు కదా, కండల వీరుడు, అంతే కదండి బాలీవుడ్లో కండల వీరుడు. చాలామంది అభిమానులు ఉన్నవాళ్ళు అతను ఏం చేశాడు అనుకుంటున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అనమాట. తాగేసి ఏం చేశాడంటే, డ్రైవర్ కారు నడుపుతానన్న, నడపనివ్వకుండా పక్కన కూర్చోబెట్టి మనవాడికి నడపాలనిపించింది. నడిపాడు, ఆ ముంబై వీధుల్లో ఏమైందంటే ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళ మీదకి ఎక్కిస్తాడు. చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు, అలాగే కొంతమంది అవుట్ వాళ్ళు అయిపోయారు. ఆ కేసు చాలా రోజులు నలిగింది. అతనికి బాడీగార్డ్కి వెళ్ళిన ఆయన ఒక ఎస్సే, అతను చాలా సిన్సియర్. అతను ఏం చేశాడంటే ఒప్పుకోలేదు అసలు. అతన్ని ఎంతో ప్రెషర్ పెట్టారట సల్మాన్ ఖాన్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని. అప్పుడు కారు సల్మాన్ ఖాన్ నడపలేదు, డ్రైవర్ నడిపాడని. కానీ అతను ససేమేర ఒప్పుకోకుండా ఏం చేశాడు అనుకుంటున్నారు? సల్మాన్ ఖానే నడిపాడని చెప్పారు. చివరికి అతని భార్య వదిలేసింది. అతనికి మతిస్థిమితులు లేకుండా అనారోగ్యం పాలైపోయి బయటికి వెళ్ళి ఏం జరిగిందో తెలియదు. ఉద్యోగం ఊడిపోయి వీధుల్లో తిరిగే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆ కేసు క్లోజ్ అయిపోయింది. చివరికి జింకను చంపాడండి మనవాడు. సరదాగా సినిమా షూటింగ్ వెళ్ళి సరదాగా హీరోలు అందరూ ఈ హీరోయిన్స్తో కలిపి షూటింగ్లో ఉన్న వాళ్ళతో సరదాగా వెళ్ళి ఏం చేశాడట, జింకను వేటాడాడు, కాల్చాడు. అక్కడ చిక్కుకున్నాడండి, ఒక చోట తప్పిపోయాడు. అక్కడ చిక్కుకుని చివరికి ఏమైంది అనుకుంటున్నారు? 5 జైలు శిక్ష పడింది. చూసారా, తప్పించుకుంటాడా? ఏదో ఒక చోట దొరకాలి కదా. అప్పుడు ఏం చేసింది? చెప్పకూడదు వచ్చిందా? జైల్లో చెప్పకూడదు తిన్న తర్వాత తినేటప్పుడు అటండి, ఈ కూడు కంచెలో కూడు పెట్టుకుని అంటే సల్మాన్ ఖాన్ గారు ఏడ్చారట. చూసారా, శిక్షించిందా చట్టం సల్మాన్ ఖాన్ని? అలాగే సంజయ్ దత్తను కూడా. మరి ఈ చట్టాలే వదలనప్పుడు శిక్షిస్తున్నాయని చట్టాలు కాదని అంటారా? ఈ చట్టాలే శిక్షిస్తున్నప్పుడు మరి శిక్షించకపోతే దేవుడు ఏ చట్టం చేసుకోలేని అసమర్థుడా? ఏ చట్టం చేయడా? లెక్కలేదా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆ దేవుడు కాదంటావా? ఆయన ఇచ్చిన గాలి పీల్చి పిలుస్తున్నావా లేదా?
ఇప్పుడు నేను శిక్షిస్తాడని చెప్తాను, ఆయన ఇచ్చిందే గాలి అని చెప్తాను, పీల్చడం మానేస్తావా? ఆయన ఇచ్చిందే నీరు అంటాను, తాగడం మానేస్తావా? ఆయన ఇచ్చిన ప్రతిదీ అనుభవిస్తున్నావా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తున్నావు. లేదండి దేవుడు లేడండి నాకు లేదండి నేను పట్టించుకోనండి తినేస్తాను, తినకుండా ఉండిపోని ఉండగలవా? అప్పుడు ఇంకొంచెం తొందరగా వెళ్ళిపోతావు. తప్పు. దేవుడు ఒకవేళ మనిషిని శిక్షించకపోతే దేవుడు తప్పు అవుతుంది. మనిషిని మారమని చెప్పకపోతే అతను దేవుడే కాదు. మార్పు కోరుకోవాలి, ఎలా బ్రతకాలో కూడా చెప్పాలి. అలా చెప్పిందే బైబిల్. ఈ బైబిల్లో అంతా మనం ఎలా బ్రతకాలన్నదే. నువ్వు నీ జీవితకాలం అంతా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు రాయించాడు. ఇదే బైబిల్, ఇంకేమి కాదు. అందుకే బైబిల్. మీరు ఎప్పుడు వారం వారం చర్చికి వెళ్తారు, ఏముంటుంది, ఏమింటారు? భయభక్తులే కదా బైబిల్ నేర్పుతుంది. అది దేవుని మాట. ఒకసారి యెషయా గ్రంథం 29:16 అయ్యో మీరెంత మూర్ఖులు. మనుషుల గురించి దేవుడు రాయించిన మాట, దేవుడు అంటున్న మాట ఏంటంటే అయ్యో మీరెంత మూర్ఖులు. చూసారా, అంటే మనుషులు ఎంత మూర్ఖులుగా ఉన్నారంటే మీకు చెప్పలేము. ఎంత మూర్ఖుడో చెప్పలేము. చాలా పెద్ద మూర్ఖుడు మనిషి. కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగున. ఇప్పుడు కుమ్మరికి మట్టికి భేదం లేదని, రెండు ఒకటే అని, తేడా లేదని ఎంచదగునా. ఇప్పుడు కుమ్మరుడు మట్టితో కుండలు చేస్తుంటాడు కదా, ఇద్దరికి భేదం లేదండి, ఇద్దరికి ఏమి సంబంధం లేదు, ఏమైనా పర్వాలేదు అని ఎంచదగునా? ఎందుకురా ఒక కొండ ఎందుకు బాగోలేదని పడేస్తున్నావు? ఒక కొండ ఎందుకు చిన్న చేసావు, ఒక కొండ ఎందుకు పెద్ద చేసావు అని కుమ్మరుడు తేలి చెప్తారా? ఏమంటాడు? నోరు మూసుకు వెళ్ళి ఇది నా ఇష్టం, నా మట్టి నేను కొండ చేసుకుంటాను, ఆ కొండ బాగోకపోతే ఏదో చేసుకుంటాను, పగలు కొట్టేస్తాడు చేసింది ఆరిన తర్వాత, అంతే కదా. ఎంచదగున చేయబడిన వస్తువు పోనీ నువ్వే చేసావు, కొండ చేసావు, లేకపోతే ఏదో చేసావు, దేని చేసిన వారిని గురించి ఇతను నన్ను చేయలేదనవచ్చునా? రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇతను కొద్ది కాలమైన తర్వాత చాలు చెప్పండి. ఇప్పుడు మనుషులు మనం, దేవుడు మనల్ని కలగ చేశాడు, దేవునికి బుద్ధి లేదు అని అంటావా? కలగ చేసిన దేవుడు ఇందుకు కలగ చేశాను ఇలా బ్రతుకు అని అంటే దేవుడికి బుద్ధి లేదని అంటావా? అనొచ్చా? అంటే వాడు ఎవడనుకుంటున్నారు? పెద్ద మూర్ఖుడు. వాడు పెద్ద మూర్ఖుడు అంటే ప్రపంచం మూర్ఖులతో నిండిపోయింది. అందుకనే దేవుని మాటలు ఎంత చెప్పినా వాళ్ళ చెవులకి ఎక్కట్లేదు, ఎక్కువ. ఎందుకంటే మామూలు మూర్ఖులా వీళ్ళు ఏమన్నా? అమ్మో, బైబిల్లో మూర్ఖుడి కోసం ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? మూర్ఖుడినట గోధుమలు వేసి రోట్లు వేసి దంచినా వాడి మూర్ఖత వదిలిపోదంట. ఆడికి వాడి మూర్ఖత వదిలిపోవడానికి మీరు గోధుమల్లో కూడా మనవాడిని వేసేసి రోకలు వేసి దంచినా ఆడికి వదలదట. ఇంక మనం మాటలు చెప్తే వాడేం మారుతాడు? అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటోడుగానే ఉండిపోయామనుకుందాం, ఎక్కడికి పోతాం అనుకుంటున్నాం? నరకం. చాలా భయంకరం. దేవుడు ఏం చేస్తాడో బైబిల్లో రాయబడి ఉంది, ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరో ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏది లేదు. ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏది లేదు. దేవుడికట అంత కనబడుతుందట. ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడికి కనబడుతుందట. ఎందుకంటే ఆయన కనబడేలా చేసుకుంటాడు. ఇప్పుడు చాలామంది షాపులు కడుతున్నారు, లేకపోతే పెద్ద బహుళ అంతస్తులు కడుతున్నారా? కానీ ప్రతి అంతస్తు తన కనబడేలా కూడా పెట్టుకుంటున్నారు. ఎలా? సీసీ కెమెరాలు,
పెడుతున్నారు. నీకే అంత టెక్నాలజీ ఉంటే, నీకే అలాంటి అవసరం ఉంటే మరి కనిపించని విధంగా ఏమి దేవుడేమి చేయలేదు. కనిపించేలాగే, తనకి కనిపించేలాగే చేసుకున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదు. మనం ఎవరికి లెక్క ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే దేవుడికి క్లియర్గా కనబడుతుంది అంతా. ఎందుకు కనబడుతుందని ఎందుకు చెప్తున్నాడు అంటే మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుడికి లెక్క చెప్పలట. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుడికి లెక్క చెప్పాలి. ఏంటి లెక్క చెప్పాలి? ఎందుకు లెక్క చెప్పాలి? మీ ఆవిడికి నువ్వు నెల వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖున జీతం ఇచ్చావు, మధ్యలో డబ్బులు అడిగారు అనుకుందాం కాసేపు, మీరేమంటారు? ఏం చేసావని లెక్క అడుగుతారా? అడుగుతారా అంటే మీరు నెలకు సరిపడే ఇచ్చినప్పుడు నెలకు సరిపడేగానే ఖర్చు పెట్టాలి. మధ్యలో డబ్బులు అడిగితే లెక్క అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు అలాగే దేవునికి మనం లెక్క ఎందుకు అప్పచెప్పాలంటే నీకు ఇచ్చిన దినాలు ఎవరిచ్చారు అనుకుంటున్నావు? దేవుడిచ్చాడు. మీరు కూలి పని వాడిని పిలిచి ఇంటికి తాబి మేస్తుని పెట్టుకున్నారు వాడిని పెట్టేసి పని చేయరనేసి మీరు పక్కెళ్ళిపోయారు. వాడు సాయంకాలం వచ్చేటప్పటికి ఏం పని చేయలేదు, మీరు ఏమంటారు? ఏది బాబు నువ్వు చేసిన పని అని అడుగుతారు? అడగరా. వాడికి ఇచ్చిన టైం ఏంటి? పొద్దుట 9 గంటలకు వచ్చో 10 గంటలకు వచ్చో సాయంకాలం 6 గంటల లోపల వరకు పని చేయాలి. కానీ ఈ లోపల పని సాయంకాలం వరకు పని చేస్తే ఎంత పని చేయాలని మీకు తెలిసిపోద్దా తెలీదా? తెలిసిపోద్ది. కానీ పని చేయలేదు అప్పుడు ఏమడుగుతారు? ఏం చేసావు అని అడుగుతారు. అడగరా, ఇదే నువ్వు చేసిన పని. ఇప్పుడు నీకు దేవుడు 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. తాపి మేస్త్రికి నువ్వు టైం ఇచ్చావు, లేకపోతే నువ్వు పని చేస్తున్న వాండర్ నీకు టైం ఇస్తాడు, నీకు పని ఇస్తాడు. ఇప్పుడు ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఏం చేశావని దేవుడు అడగాల వద్దా? అడగడండి. మాకేం తెలియదండి, మాకెవరో చెప్పలేదండి, బైబిల్ చెప్తుందంటే అసలు వాళ్ళు దేవుళ్ళు కాదనుకో. అడిగితేనే దేవుడు, అడగకపోతే దేవుడు ఎలాగవుతాడు? నీకు దినాలు ఇచ్చి ఏం చెయ్యాలో చెప్పకపోతే దేవుడు అవుతాడా? తర్వాత ఏం చేసావని అడగకపోతే దేవుడు అవుతాడా? అవ్వడం ఖచ్చితంగా. అడుగుతాడని బైబిల్ చెప్తుంది. అడగాలి. అడగకపోతే ఆయన బుర్రలేనివాడు అయిపోతాడు. ఏంటి నేనో దేవుని చేసుకుని నా దేవుడు అడగడు, నా దేవుడు నరకాన్ని పంపించడు అంటే కుదురుతుంది అనుకుంటున్నావు? ఏంటి ఈ తప్పించుకోవడానికి ఎంతసేపు తప్పించుకుంటావు? చావనంత వరకునే. చచ్చిన తర్వాత తప్పించుకుంటావా అసలు? ఈ డ్రామాలన్నీ భూమి మీద దినాల వరకు అప్పుడే అదే లెక్క. మరి నువ్వు ఎన్ని తిక్క తిక్క వేసాలు వేసావో అప్పుడే లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని తిక్క తిక్కగా మాట్లాడావో అప్పుడే లెక్క అడుగుతాడు. చూడండి, దినాల కోసమే కాదు దేనికోసం అడుగుతాడు చూడండి. బైబిల్లో ఏముందో మత్తయి సువార్త సాక్షాత్ ఇది యేసుప్రభువారు చెప్పింది. యేసుప్రభువారు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని కుమారుడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్లే ఏకైక మార్గం దిక్కు. ఈ ప్రపంచంలో కాలం ఉందో చూసారా? తేదీలు ఉన్నా చూసారా? ఆ తేదీలకి ఎవరు దిక్కు అనుకుంటున్నారు? ఆయనే దిక్కు. ఆయన పేరటే తేదీల్ని లెక్కిస్తుంది ఈ ప్రపంచం. మరి విదేశీ మతం అని, విదేశీ బైబిల్ అని, విదేశీ మత ప్రచారం చేస్తున్నారని క్రైస్తవులను అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైనా యేసుప్రభు తేదీని వేసుకోవడం మానేయండి. ముందు అంత గొప్పవాడు అండి, అంత గొప్పవాడు చెప్పిన మాటలు ఆయన గురించి నీకు తెలియదంతే, నువ్వు ఆలోచించట్లేదంతే, నువ్వు నూతిలో కప్పలా ఏం చేస్తాను అనుకుంటున్నావు? అదే లోకం అనుకుంటున్నావు అంతే. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం.
నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినాన్ని ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. అంటే మాటలు ఇప్పుడు చెప్పొచ్చు, నువ్వు ఎన్నైనా మాటలు ఎన్నైనా విమర్శించవచ్చు, నువ్వు దేవుణ్ణి ఎంతగానే దూషించవచ్చు. కానీ ఒక రోజు ఉంది విమర్శ దినం, అదే నీ చావు రోజు. అప్పుడు లెక్కడుగుతాడు ఈ మాట ఎందుకన్నావని. అప్పుడు ఏం చెప్పగలవు? అప్పుడు ఏం చెప్పలేవు, ఏం చేయలేవు. కానీ ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాడు అప్పుడు అడుగుతానని? ఇప్పుడు చెప్పకుండా ఉండడానికి, ఇప్పుడు నువ్వు మారడానికి అవకాశం. అది తప్ప బైబిల్ ప్రకటించడం అంటే ఏంటనుకుంటున్నారు? బైబిల్ బాణీలు చెప్పాలంటే బైబిల్ ప్రకటించడం అంటే ఏంటనుకుంటున్నారు? అమ్మో, మీకు చాలా గొప్ప మేలు చేయడు తెలుసా మీకు సంగతి? చాలా గొప్ప మేలు చేయడు అది. ప్రపంచంలో బైబిల్ చెప్పడం కంటే మీకు ఎవరైనా దేవుని మాటలు చెప్పడం కంటే పెద్ద మేలేవి లేదు. రోమపత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కొంచెం పైన చెప్తాను. అటు కార్యము చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది ఎరుగుదుము. కార్యము చేయవారికి తీర్పు తీర్చు మనుషుడా, చేయుచున్న మనుషుడా. ఇప్పుడు చెడ్డ కార్యాలు చేశాడు అనుకుంది ఎవడైనా, వాళ్ళ అమ్మాయినో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరినైనా ఏమని అన్నాడు అనుకోండి, ఎవరైనా ఏం చేస్తాడు? ఏమని తీర్పు తీరుస్తాడండి? కొడతాడా శుభ్రంగా? దొరికాడు అనుకుందాం, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళ ఆడవాళ్ళనైనా ఏమన్నా చేస్తాడు అనుకోండి, దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు మనుషులందరూ కలిసి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి? శుభ్రంగా 2 చెంపలు వాయించి కుమ్మేసి శుభ్రంగా వదిలేస్తారు. రైటా రాంగా? ఎందుకు తప్పు చేశాడని? మరి వీడు ఏం చేస్తాడు అదే తప్పు చేయడా? వీళ్ళింట్లో వాళ్ళని ఏమన్నా అంటే కనబడితే కొట్టేస్తాడు. కానీ ఇంకొకళ్ళని ఏం చేస్తాడు వీడు మనిషి? ఇంకొకళ్ళని అంటాడా? అంటా అంటాడు. అదే అంటున్నాడు దేవుడు, బాబా ఎవడకైనా తీర్పు తీర్చడం విషయానికి వస్తే నీకైతే ఒక న్యాయం, మరి దేవుడికైతే వదిలేయాలా? తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు అట్టి కార్యాలు చేస్తున్నావు, ఏ నువ్వు తప్పించుకున్నావు, వాడికి తీర్పు తీర్చావు. నువ్వు దేవుని తీర్పును తప్పించుకునేదివా? చూసారు బైబిల్ ఎంత చక్కగా చెప్తుందని? మనిషి కోసం అనుకుందివా లేదా? దేవుని అనుగ్రహము తప్పించుకుందని అనుకుంటున్నావా, లేకపోతే తీర్పు తీర్చడం లేడని అనుకుంటున్నావా? ఆయన్ని బుర్రలను తీసే. ఇప్పుడు దేవుని అనుగ్రహం ఈ ఆయన చెప్పడం ముందే చెప్పాడు, రాయించడం అది చెప్పమండం, ఇది దేవుని అనుగ్రహం. చూసి తెలుసా, ఇప్పుడున్న ఇక్కడున్న వాళ్ళందరికీ ఎవరు నమ్మినా వినకపోయినా దేవుడు దయచేదలచి దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి వీళ్ళకి ఈ మాటలు వెళ్ళి చెప్పిన ఆయన ఈయన చెప్పాలి అని దేవుడు అనుకుంటే నేను ఇక్కడికి వచ్చాను. ఇది దేవుని అనుగ్రహం తెలుసా? మరలా అనుగ్రహమే అని అంటలేదు, ఏమంటాడు చూడండి. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని తిరుగక. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము ఉందా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును అనుగ్రహాన్ని ఏమంటాడు తెలుసండి? అదే ఐశ్వర్యం అంటున్నాడు. నీకు డబ్బు ఉంటే ఏంటి వదిలేసిపోతావు, కానీ ఈ అనుగ్రహం ఐశ్వర్యం ఉంటే దేవుడు దయతలిచి ఆయన మాటలు నీకు చెప్పిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతావు. అందుకని అన్నాడు, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూసారా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచుతుందని ఎరుగక అని అన్నాడు. చూసారా,
ఈ అనుగ్రహం, ఈ అనుగ్రహ ఐశ్వర్యం అని చెప్పాడు చూసారా. ఈ అనుగ్రహం అట నిన్ను దేవుని అనుగ్రహమును మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకు ఈ అనుగ్రహం అనుకుంటున్నారు? ఈ సభ ఈ దేవుని మాటలు చెప్పడం అనుకుంటున్నారు? దేవుని అనుగ్రహం ఎందుకంటే నిన్ను మారు మనసు పొందడానికి, ప్రేరేపించడానికి. తెలుసా? కాబట్టి ఇలాంటి మాటల్ని పెడచెవిని పెట్టకండి. ఇలాంటి మాటలు చెప్తుంటుంటే అడ్డు రావడము, లేకపోతే వీటిని తృణీకరించడము, వారిని కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. అదే అంటున్నాడు కిందకు వచ్చేటప్పటికి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమునందు. నీ కాఠిన్యం ఎంత కాఠిన్యం అండి దేవుడు అనేటప్పటికీ, దేవుని మాట్లాడేటప్పటికీ. ప్రపంచంలో ఎవరైనా క్రిస్టియన్స్ అంటే చాలా లోకువ, అదే ముస్లిమ్స్ ఎవడైనా మరి ఎవడైనా అయితే భయం. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ఎలా మాట్లాడతారో తెలుసా? ఎంత కాఠిన్యంగా మాట్లాడుతున్నారు. నేను ఇవన్నీ మీకు చూపిద్దును కానీ మనకు టైం లేదు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు. ఒక్క రోజులో నువ్వు చచ్చిపోతావు, ఆయన ముందు నిలబడాలి బోనులో ఆ దినము. బయలుపరచు దినమందు న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. నీకు నువ్వే, నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుని, నువ్వే నరకానికి పోవడానికి, నీకు నరకాన్ని డిసైడ్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నావు? తొందరపడిపోతున్నావు. మార్పు లేని నీ తనంలో నీ కఠినత్వం చాలా తొందరపడిపోతున్నావు. అయితే తొందరపడిపోండి, నో ప్రాబ్లం. తొందరపడిపోతారా? తొందరపడిపోండి. దేవుడైతే మనిషిని ఎలాంటి మార్పు కోరుకుంటాడో తెలుసా? బైబిల్ ఇప్పుడు చట్టానికి తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, అది నిరూపణ అయితే. కానీ దేవుడు నువ్వు తప్పు చేస్తే కాదు శిక్షించడం, తప్పుగా ఆలోచిస్తేనే శిక్షిస్తాడు. వా, నిజమండి. అది దేవుడికి ఉండవలసిన లక్షణం, ఇది చట్టాలకు ఉండే లక్షణం. చట్టానికి ఏమి లేదు, కళ్ళు లేవు. అందుకనే చట్టానికి ఏమిటట? సాక్షులే దిక్కు, అప్పుడే శిక్ష. కానీ దేవుడికైతే నువ్వు సాక్ష్యం అవసరం, దానికి తేటగా కనబడుతుంది. మీరు ముందే చూశారు కదా, ఆయనకి తేటగా కనపడుతుంది. ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు? శిక్ష వేస్తాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళకి శిక్షేస్తాడో, తప్పుగా ఆలోచిస్తే అనే మాట బైబిల్లో ఒక మాట ఉందో చూపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 12:2 దురాలు సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దేవుడు ఎవరికి కటాక్షం చూపుతాడు? ఆ మహాలోకానికి చేర్చుకోవడానికి అని అంటే సత్పురుషునికి. అంటే మంచిదే కదా చెప్పండి. దేవుడు ఎవరికి కటాక్షం చూపించాలి? స్టువార్టపురంలో దొంగలు ఉండేవారు, దొంగతనాలు చేసేవాళ్ళు కూడా పూజలు చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటారు బాగా, రాత్రి రోజు రాత్రి కన్నా ఏ విధమైన ఆటంకం లేకుండా వేసేయాలి. అంతే కదండి, తప్పుడు పని చేసేవాడికి కూడా పూజ, బ్రాందీ అమ్మేవాడు కూడా పక్కన ఫోటో పెడతాడు. అంత షాపు అంతే కదండి, బ్రాందీ అమ్మడానికి కూడా పూజ చేస్తాడు. కానీ ఎవరికి కటాక్షం చూపుతాడు దేవుడు? సత్పురుషునికి. ఏముందండి బైబిల్లో మాట? ఎవడకు పడతాడు కటాక్షం చూపడు. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. ఏ కటాక్షం? నువ్వు అనుకునే ఈ లోకంలో కటాక్షం కాదు, నువ్వు ఇదనుకునే వ్యామార పోటుతోటి ఏదో నేను భక్తిలో ఉన్నానని పోతున్నావు. ఆయన చూపే కటాక్షం ఏంటనుకుంటున్నారు? పరలోకం. సత్పురుషునికి ఆయన చూపించే కటాక్షం పరలోకం. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనల గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇప్పుడు నువ్వు ఇప్పుడు సత్పురుషునికి ఏమో కటాక్షం చూపుతాడు. ఎవరిని నేరస్తుడుగా నరకానికి పంపిస్తాడంటే దురాలోచన గలవారిని. అబ్బా, చెడ్డ ఆలోచన గలవారిని నేరస్తుడని తీర్పు. ఇప్పుడు చెడ్డ ఆలోచన గలవారు ఎంతమంది చూడండి మీరు?
చెడ్డ ఆలోచన, అసలు మనిషికి ఉండే ఆలోచనలన్నీ చెడ్డవే. బయటికే మనిషి మంచివాడు, లోపల మాత్రం ఆలోచనలన్నీ ఏంటనుకుంటున్నారు? చెడ్డవి. కాబట్టి మనకు తెలియదు మంచివాడే, వాడికి మంచివాడే, వీడికి మంచివాడే అనుకుంటాం. ఏదో రోజు మంచితనం బయటపడుతుంది, మంచివాడో చెడ్డోడో, ఓకేనా? కానీ దేవుడికైతే దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చుడు. కానీ ప్రతి మనిషి ఆలోచించుకోవడానికి అడ్డు లేకుండా, మనిషి దురాలోచన చేయడానికి అడ్డు అది పొందదండి. తప్పుడు పని చేయడానికైతే ఆలోచిస్తాడు, ఎవరికైనా దొరికిపోతానేమోనో, అంతే కదండి. కానీ దురాలోచన చేయడానికైతే ఎవరో, నో లిమిట్, ఏమీ లేదు, అడ్డు ఆపు లేదు. కానీ ఆ దురాలోచనల్ని లెక్కించేవాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఎంత చక్కగా రాయించాడండి బైబిల్. చూసారా, మీరు దురాలోచనలు చేస్తేనే నేను ఊరుకోను అని బైబిల్లో రాయిస్తున్నాడు. ఎంత మంచివాడండి. ఎందుకంటే మనిషి మారాలని అంటే ముందు ఆలోచనలు మారాలి. నా కొడుకు చెడిపోయాడు 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 అని అంటే నా కొడుకు బాగోవాలి బాగోవాలని అంటే ఎలాగా? రోగానికైతే మందు ఉంది, చెడిపోయాడు అనేడికి మంది ఏంటి? మనసు మారాలి అంటే ఆలోచనలు మారాలి. సరే, అది బైబిల్ చెప్తుంది. బైబిల్ ఆలోచనల్ని ఆపుతుంది, ఆలోచనల్ని ఆపాలని చెబుతుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు అంటే మనం మంచిగా ఉండాలని అనుకున్న వాళ్ళు అయితే ఇలాగే కదండి రాయిస్తారు. ఈ మతం మాటల మనసులు మార్చే మాటలు ఇవి. మతాలను మనవాళ్ళు కూడా అలాగే ఉన్నారులేండి. ఎందుకంటే మారిపోగానే తెల్లచీర, ఏమండి కొంచెం బైబిల్ దగ్గరికి వెళ్ళగానే తెల్లచీర, ఈ బొట్లన్నీ తీసేయగానే వాళ్ళు గలిబిలు అయిపోతున్నారు వాళ్ళు. ఇదేంటి బాబు వీళ్ళు ఇలా మారిపోతున్నారు, మరి ఇదే ఇలా వెళ్ళిపోతే మా ఆవిళ్ళు కూడా ఇలాగే అయిపోతారు, ఇదేంటి బాబు అని కంగారు పడిపోతున్నారు వాళ్ళు. మీరే మనవాళ్ళు మతం మార్చినట్టు కానీ కొంతమంది అండి, మా చర్చిలోనండి అయ్యగారు తెల్ల బట్టలు వేసుకుంటేనే కానీ చర్చికి రావద్దు అంటారని అదో గొప్పగా చెప్తారు. బైబిల్ ఎక్కడ లేదండి అలాగా, దేవుడు తెల్ల బట్టలు వేసుకుంటేనే కానీ చర్చికి రాకండి అని రాయించాడు ఏంటండి అని చెప్తారు. కానీ ఇలాంటి పనుల వల్ల మతం అనుకుంటున్నారు. దేవుడు మనసు గురించి చెప్పాడే తప్ప మనిషి పై రూపాన్ని గురించి దేవుడు చెప్పలేదు. మనసు మంచిదైతే అంత బాగానే ఉంటుంది, అది వాడిష్టం. కానీ మన వాళ్ళకి మా చర్చి బాగా ఎక్స్పోజ్ అవ్వాలి. చూడండి ఎవరు ఆదిత్యవాడు ఉన్నాడంటే చక్కని యూనిఫామ్, సామావు ఉన్నాడంటే వాడు చక్కని యూనిఫామ్. యూనిఫామ్లతో పోటీ పడతారు ప్రైవేట్ స్కూల్లో. ఎందుకు? వాళ్ళ స్కూల్ ఎక్స్పోజ్ అవ్వాలి అంటే యూనిఫామ్ బాగోవాలి. అలాగే ఈ వీళ్ళు కూడా చర్చి, మా చర్చి బాగా ఎక్స్పోజ్ అవ్వాలంటే యూనిఫామ్ పెట్టాలి. ఇది ఒక పాస్టర్ల సేవకులని ముసుగులో ఉన్నారు చూసారా, వాళ్ళు చేస్తున్న మోసం. ఇది బైబిల్ ఏం చెప్పట్లేదు, మీరు ఎప్పుడు అలా అనుకోకండి. బైబిల్ మనసు గురించి చెప్పిందే తప్ప పై రూపాన్ని గురించి బైబిల్ చెప్పలేదు, ఆజ్ఞాపించలేదు, ఎక్కడ ఆజ్ఞాపించలేదు. నువ్వు మనసు మార్చుకో, అప్పుడు నువ్వే నీకు నచ్చినట్టుగా ఉంటావు. ఆ నీకు నచ్చినట్టుగా ఉండడం అందరికీ నచ్చుతుంది. నిన్ను చూసుకుని నువ్వే ఆనందపడిపోతావు, నీ మనసు చూసుకుని నువ్వే ఆనందపడిపోతావు. మనసు మారడం అనేది ఒక క్రీస్తు వలన, ఒక బైబిల్ వలన అవుతుందే తప్ప మరి ఎవరి వలన అవ్వదు. మనసు మార్పు కోసం చెప్పింది బైబిల్ మాత్రమే ముఖ్యంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా విన్న మీరందరూ, దేవుడు శిక్షించడని మాత్రం అనుకోకండి. శిక్షించకపోతే ఆయన దేవుడు కాడు. మారమని చెప్పాలి, మారకపోతే శిక్ష వేయాలి. అందుకనే దేవుడు మార్పు లేని మనిషిని శిక్షించడానికి ఆరిపోని అగ్నిని ఆల్రెడీ నరకం తర్వాత తయారు చేస్తాడేమో అనుకోకండి, ఆల్రెడీ తయారైపోయి అక్కడ ఉంది. చచ్చిపోయినట్టే వెళ్ళిపోవడమే ఎవరికాళ్ళు. ఇక్కడేమో వీళ్ళు ఏం చేస్తారు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ ఏమో తీసుకెళ్ళి ఏం చేస్తారు, శుభ్రంగా బాబోయ్ బాబోయ్ ఏడ్ చేసావని కన్నీళ్ళతో శవాన్ని తడిపి తర్వాత కూర్చోబెట్టి బిందులు నీళ్లు బిందులు 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 వేసేసి శుభ్రంగా నా కాలంలో ముంచి లేపినట్టుగా మనల్ని చేసేసి పౌడర్ గీవడర్ అన్నీ రాసేసి శుభ్రంగా పూసేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే కాల్ చేస్తారు. శవాన్నేమో కాల్ చేశారు, మరి ఆత్మ
దేవుడుకు దేవుడు శరీరానికి వేయడం శిక్ష. ఎందుకంటే నువ్వంటే శరీరం కాదు కాబట్టి ఆత్మే నువ్వు. కాబట్టి దేవుడు శిక్ష దేనికి వేస్తాడు తెలుసా? చట్టాలు, మనుషులు శరీరాన్ని శిక్షిస్తారు, కానీ దేవుడు ఆత్మని శిక్షిస్తాడు. పాపం ఆయనకి ఒకవేళ ఆసారం బాబుకి ఒకవేళ శిక్ష ఇవ్వాలంటే యావజ్జీవ కారాగార శిక్ష 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని ఇవ్వచ్చు. కానీ ఆ తీర్పు ఇచ్చిన ఆయనకి తెలుసు, ఎందుకంటే 75 ఏళ్ళు ఉన్నాయి. ఆడికి అంత శిక్ష ఇస్తే ఎక్కడ ఉంటాడు? ఈయనకి పొరలేదు అనుకుంటారు. కాబట్టి ఆయన ఒకటే రాశాడు, ఏమనండి తీర్పు, ఈయన బ్రతికినంతకాలం జైల్లోనే బ్రతకాలన్నాడు. మరి చావు లేని నీకు ఆత్మకి శిక్ష? దేవుడు కూడా లాంగ్ లైఫ్ ఉన్నాడు, అసలు టైం లేదు. 60-70 సంవత్సరాలు జీవితకాలాన్ని ఇచ్చి నువ్వు ఎన్ని దోషాలను చేస్తున్నా ఆయన పట్టించుకోకపోయినా చెప్పినా ఆయన కుమారుని పంపి సిలువులో నీకోసం నీ మనసు మారడానికి క్రూరాతి క్రూరంగా ఆయన సిలువులో బలి అయినా ప్రకటించినా ఇంత కఠినమా? ఏం చేయాలి? నిన్ననే ఆత్మని చంపాలి. బైబిల్లో 2 మరణాలు ఉన్నాయి. ఒక జననం పొందినవాడికి ఏంటనుకుంటారు? 2 మరణాలు. అంటే ఒక మరణం శరీర మరణం, రెండోది ఆత్మ మరణం. శరీర మరణంతో కట్టెలపై శరీరాన్ని పెడితే బూడిదైపోతుంది, కానీ ఆ 2వ మరణంలో ఆత్మకి చావలేదు, అగ్నికి ఆరిపోవడం లేదు. కానీ ఒక జన్మ పొందిన నువ్వు 2వ జన్మ ఎత్తితే బైబిల్ భాషలో మనసు మార్చుకోవడమే 2వ జన్మ. మనసు మారడం అనేది ఎవరు చెప్పలేదు కదండి, అదొక చేంజ్ మన జీవితంలో, అదొక పెద్ద చేంజ్. మనం అలా మార్చుకోవాలని ఆశపడమే, ఆ మార్పుని కోరుకోవడమే, అదే 2వ జన్మ అని చెప్తుంది. అలాంటి వాళ్ళకి ఒకటే మరణం, అది శరీర మరణం. 2వ మరణం మీద వాళ్ళకి ఏ అధికారం ఉండదు. నరకం చాలా భయంకరమైంది, అందుకనే దేవుడు దాని గురించి అంతలా రాయించాడు. అందుకనే అక్కడికి వెళ్ళకూడదని ఆయన కుమారుని లోకానికి పంపించి సిలువలో బలి చేయించాడు. ఇంత చెప్పినా ఇన్నిటిని గురించి నువ్వు ఆలోచించుకుంటా నీకు నచ్చినట్టుగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు శిక్షించడం న్యాయం, శిక్షిస్తాడు. వెయిట్ చేయండి. ఇది మీకు దేవుని అనుగ్రహంతో చెప్పబడిన మాటలు, ఇది మాత్రం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన చేస్తాను, సెలవు తీసుకుందాం.